సీమాంధ్ర సాధన సమితి ఆధ్వర్యంలో శాంతియుత నిరసన దీక్ష కార్యక్రమం దీక్షకు మద్దతు తెలుపుతూ చిలకలూరిపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త విడుదల రజని, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్, బీసీ సంఘం నాయకుడు అర్యాదుల రామకృష్ణ, బొంత భగత్ సింగ్, బేరింగ్ మౌలాలి, దర్యవలి, కె మస్తాన్ రావు, కల్లి వీరారెడ్డి తదితర పార్టీ నేతలు పాల్గొన్నారు. ఇంతవరకు ముందుకు రాకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇప్పటికే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 300 మంది చనిపోవటం జరిగింది. ఈ అగ్రిగోల్డ్ బాధితులు, ఈ అగ్రిగోల్డ్లో డబ్బులు రావు, డిపాజిట్ దగ్గర నుంచి ఏజెంట్లకి ఒత్తిడి పెరిగిపోతా ఉంది. ఈ ఒత్తిడిని తట్టుకోలేక, ఈ టెన్షన్ భరించలేక కొంతమంది అయితే ఆత్మహత్య చేసుకున్నారు, కొంతమందికి అయితే గుండె ఆగి చనిపోయారు. కానీ ప్రభుత్వంలో మాత్రం కదలిక లేదు, క్షేమ కుట్టినట్టు కూడా లేదు. ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరుగుతూ ఉంది, మనం చూస్తా ఉన్నాం. మననే కోర్టు కూడా చెబుతా ఉంది ప్రతి శుక్రవారం కూడా దీన్ని మేము విచారణ చేస్తామని. అయినా ఇప్పటికే చాలా జాప్యం జరిగింది. ఎవరో ఒక ఆయన వచ్చాడు, మొత్తం నేను డబ్బులు కడతాను అని చెప్పి, వాళ్ళ ఆస్తులన్నీ కూడా నేను తీసుకుంటాను అని చెప్పి ముందుకు రావడం జరిగింది అని చెప్పి కోర్టులో చెప్పాడని చెప్పి పత్రికలో చూసాం. తీరా చూస్తే నిన్న ఆయన కూడా ఎన్నికపోయాడని చెప్పి ఆ వార్త కూడా చూసాం. ఇది కాలయాపన జరుగుతూ ఉంది తప్ప వీళ్ళకి న్యాయం జరగటం. డిపాజిటర్స్ డబ్బులతోటి అగ్రిగోల్డ్ యాజమాన్యం వాళ్ళ యొక్క సొంత ఆస్తులు కొనుక్కున్నారు. అగ్రిగోల్డ్ డిపాజిట్స్ యొక్క డబ్బులతోటి అగ్రిగోల్డ్లో ఉన్నటువంటి పార్టనర్స్, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ యొక్క స్నేహితులు, వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత ఆస్తులు పెంచుకున్నారు. అంతే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగింది. అంతేగాని తడవకు ఒక ఆయన వచ్చి నేను కొంటానని రావటం, మరలా ఆయన ఎరికిపోవటం, ఇది సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి తప్ప అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగటంలా. ఇవ్వాలి అగ్రిగోల్డ్ బాధితులకు నష్ట పరిహారం, ఇవ్వాలి అగ్రిగోల్డ్ బాధితులకు నష్ట పరిహారం, దిగి రావాలి వెంటనే రాష్ట్ర గవర్నమెంట్, దిగి రావాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే, చెల్లించాలి నష్ట పరిహారం న్యాయ బాధితులకు, చెల్లించాలి అగ్రిగోల్డ్ బాధితులకు నష్ట పరిహారం వెంటనే, న్యాయం చేయాలి అగ్రిగోల్డ్ బాధితులకు. ప్రభుత్వం వచ్చినప్పుడే అగ్రిగోల్డ్ వ్యవస్థని కూలి చేయడం జరిగింది. తర్వాత న్యాయం చేస్తామని చెప్పి అది చెప్పి చెప్పడం జరిగింది. కానీ అగ్రికల్చర్ బాధితులకు ఏ రకంగా న్యాయం జరగదనే అనుమానాలు అయితే నాకైతే అనిపిస్తున్నాయి. కనుక ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా అగ్రికల్చర్ బాధితులకు అన్యాయం జరగకూడదు, దానికి సీమాంధ్ర శ్రేయస్ సాధన సమితి అన్ని విధాలా కృషి చేస్తుంది. అలాగే ఈ దీక్షకు మద్దతు ఇచ్చిన వివిధ పార్టీల వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. రాష్ట్ర స్థాయిలో చూస్తే అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ 35,000 కోట్లున్నాయి. మన సిబిఐ కూడా అంతా కూడా బహిరంగంగా ఒక వేల మార్కెట్లో మార్కెట్ వాల్యూ ఎంత అంటే ఎత్తి చూసినప్పుడు అది 10,000 కోట్లని వాళ్ళంతా కూడా ఒక డిక్లరేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మరి మన చంద్రబాబు నాయుడు గారేమో దాని బహిరంగ మార్కెట్ విలువ 4,000 కోట్లు అని చెప్పి ముఖాముఖంగా కూడా తేల్చి చెప్పడం జరిగింది. మరి 4,000 కోట్లని చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు మరి దాన్ని ఏమన్నా వేలపాటకేసి ఏమన్నా ప్రజలకు న్యాయం చేశారా అంటే అది కూడా లేదు. 4.5 సంవత్సరాల పరిపాలన నుంచి చూసుకుంటా ఉంటే కూడా అగ్రిగోల్డ్ బాధితులని ఈ రకంగా ప్రభుత్వం మోసం చేస్తానే వచ్చింది. మరి మోసం చేశారు కానీ ఇప్పటికైనా ఏదైనా న్యాయం చేస్తున్నారంటే అందరూ కూడా ఆ మిగతా ఉన్నవి కూడా లాగేసుకోవడమే మనమంతా కూడా బహిరంగంగా చూస్తూ ఉన్నాము. మరి చిలకలూరుపేట నియోజకవర్గం పరిస్థితి చూస్తే అన్నా 65,000 ఓట్లు మీకు ఉన్నాయని చెప్తా ఉన్నాను అగ్రిగోల్డ్ బాధితులు అంటే ఎన్ని కుటుంబాలు ఉన్నాయని మీరు అందరూ కూడా ఆలోచించిన సమయం ఒకసారి ఓట్ల విధంగా తెలిస్తే అన్న మీరు గ్రహిస్తారని నేను అంతా కూడా అనుకోవడం జరుగుతుంది. మరి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు 1,100 కోట్ల న్యాయం చేస్తాను అని జూన్ 6న అగ్రిగోల్డ్ బాధితులంతా కూడా న్యాయం చేస్తాను ఆయన అధికారంలోకి వస్తే అని తెలియడం కూడా జరిగింది.